पीवी नरसिंहराव स्मृति मंडप निर्माणा की शंकुस्थापन तो महिला संघाल वड्डी लेनी रुणाल कल्याण लक्ष्मी शादी मुबारक चक्ल पंपणी कार्यक्रम हनुमकोंड जिला भीमदेवरपल्ली मंडल बंगर चपार शुक्रवार मंत्री पीवी स्मृति वन स्वागत तोरण मेमोरियल म्यूजियम निर्माण पन परशी भीमदेवरपल्ली एलकुर्ति मंडल को चंदन रेल नूट पद महिला संघाल इवे नलब रेल वड्डी लेनी रुणाल नलब मंद कल्याण लक्ष्मी शादी मुबारक చెక్కులను అందజేశారు. కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రబల్లి దయాకర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంక్షేమ రంగాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు పివి నరసింహరావు అంటూ కొనియాడారు. మహిళా సంఘాలకు టీడీపీ ద్వారా ఒక్కొక్కరికి 3 లక్షల వ్యక్తిగత రుణాలు అందించనున్నట్లు వివరించారు. గ్రామీణ మహిళలు ప్రభుత్వం అందించే రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. మహిళాభివృద్ధి సాధిస్తే సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. 57 ఏళ్ల పైన ఉన్న వారికి పెన్షన్ అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డలు బిందెల పట్టుకొని తిరిగే పరిస్థితి నుండి విముక్తి కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 40,000 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి అందిస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి చేసిన సేవలను మరిచి ఆయన అనంతరం గత ప్రభుత్వాలు ఆయనను అనేక అవమానాలకు గురిచేసిందని అన్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని 5 ఏళ్లు కొనసాగించిన మేధావి పివి అని కొనియాడారు. పివి అతిపెద్ద విగ్రహం హైదరాబాద్లో నెలకొల్పడం, రహదారికి పివి మార్గగా నామకరణం చేయడం, స్వగ్రామం అభివృద్ధికి నిధులు కేటాయించడం చేశారని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేశవరావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ వాణిదేవి, పివి కుమారుడు ప్రభాకర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, భీమదేవరపల్లి ఎంపీపీ అనిత, ఎల్కతుర్తి ఎంపీపీ స్వప్న, సర్పంచ్ ఆలూర్ రజిత తదితరులు పాల్గొన్నారు. అన్ని ఫీల్డ్లలో అందుకే ఆయన గురించి బుక్ రాసినప్పుడు ఏమి రాద్దామని ఆలోచించుకున్న తర్వాత సంజయ్ బారు అనేసి ప్రైమ్ మినిస్టర్ కి మీడియా అడ్వైజర్ ఉన్నారు. ఇంత మీదావి కూర్చొని మాట్లాడినప్పుడు ఒక చెప్పాము, ఇక అది పెట్టకూడదు, ఉదాహరణ ఏమనుకున్నాము, ఆర్థిక సంస్కరణ గురించి ఫోకస్ చేశాం. అది కాకుండా ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ రిఫార్మ్స్ టోటల్ ఎన్నవుతాయి, సంస్కరణ జరిగినాయో ఇండియాలో ప్రపంచంలో జరుగుతున్నాయో దానికి ఈయన ఆర్కిటెక్ట్ అని చెప్పి దిశ చూపించిన దర్శకుడు అని చెప్పి దాన్ని పెట్టడం జరిగింది. అది పివి నరసింహరావు జరిగింది. వాటన్నిటి కూడా మంజూరు కూడా చేయటం జరిగింది 11 కోట్లతోటి. అవన్నీ కూడా గట్టిగా మనం ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం రోజు చూస్తుంటే కనుక మనది మనకు తెలియదు. 130 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి పెద్ద భారతదేశాన్ని 5 సంవత్సరాలు మెజారిటీ లేకపోయినా మెజారిటీ మైనారిటీలో ఉన్న మెజారిటీ ప్రభుత్వం లాగా ధైర్యంగా ఈ దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి బిడ్డ, ఆ బిడ్డ జన్మించినటువంటి గడ్డ, పెరిగినటువంటి గడ్డ ఈ బంగారాలు లక్ష్మీపురం. ఇంత గొప్ప గడ్డ మీద ఉంటున్న మీరు కూడా ఇక్కడికే ఉంటున్నందుకు నిజంగా మీరు కూడా ఎంతో అదృష్టవంతులుగా మేము అనుకుంటా ఉన్నాం. మరి వారు ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడనే స్టార్ట్ చేసి 800 ఎకరాలు ఈ ఊర్లో పేదలకు భూమి ఇచ్చి భూ సంస్కరణకు నాంది పలికినటువంటి గడ్డ ఇది ఈ దేశం. ఈ దేశానికి విద్యా వ్యవస్థలో కానీ ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు, విద్యా వ్యవస్థలు లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఓపెన్ జైల్ సిస్టమ్